हाई फ्रेंड्स चाला मंदी अडुगुतुन्नारु इंका अक्क वीडियो रालेदेंटि अनि चेप्पेसि इदिगोन फ्रेंड्स निन्न शुक्रवारं नाडु सायंत्रं पूजंडि अदे रात्रि पूज फ्रेंड्स నాకు ఒక కోరిక ఉంది. ఇంతకు ముందు నేను ఒక కోరిక ఇలా చేశాను, నిమిషంలో నా కోరిక నెరవేరింది, అంటే ఒక రోజులో నెరవేరింది ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ ఇంకో కోరిక కోరుకొని మనసు బాగాలేదని చెప్పేసి అమ్మవారికి ఇలా చేసుకునండి. ఒక పసుపు పచ్చగా ఉన్న నిమ్మకాయ తీసుకోండి. ఆ పసుపు పచ్చ నిమ్మకాయకి ఫుల్గా సింధూరం పూయండి ఫ్రెండ్స్. దాన్ని తమలపాకు మీద పెట్టుకోండి, ఒక దీపం వెలిగించుకోండి, అలాగే సాంబ్రాణి వేసుకోండి ఫ్రెండ్స్. అదే ధూప్ స్టిక్. నేను ఇక్కడ ధూప్ స్టిక్ వెలిగిస్తున్నప్పుడు నాకు ఒక షేప్ లాగా కనిపించింది, నాకు అమ్మవారే అమ్మవారి షేప్ లాగా అనిపించింది. మీరు ఇక్కడ చూడండి, ఎరుపచ్చింతలు అండి. అమ్మవారికి ఎంతో ఇష్టం ఎరుపచ్చింతలు అంటే, అసలు ఎరుపు అంటేనే చాలా ఇష్టం ఆవిడకి. అలాంటిది ఎరుపచ్చింతలతో పూజ చేస్తే ఇంకా ప్రీతి చెందుతుంది ఫ్రెండ్స్. మనం ఏది అడిగితే అది తప్పకుండా ఇస్తుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, మీకు కూడా తెలియాలని చెప్పేసి మీరు కూడా చెయ్యండి. మీకు ఏదైనా కోరిక ఉంది తీరట్లేదు అంటే ఇలా చేసి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మాత్రం ఇలా ఎరుపు అచ్చంతలతో పూజ చేసుకున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇలా ఆవాహనం చేసుకుందని. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే మాత్రం ఇలా షేప్లా కనిపించింది. ధూపం వెలిగిస్తున్నప్పుడే మాత్రం నాకు ఇలా షేప్లా కనిపించింది. మీరే చూడండి అది ఏం షేప్ అనేది, మీరే చూడండి ఫ్రెండ్స్. ఆవిడకి ఇష్టమైన నిమ్మకాయ, ఎరుపు అచ్చింతలు, ఆవిడకి ఇష్టమైన వాటితో పూజ చేస్తే మాత్రం మన కోరిక తీరడమే కాకుండా ఆవిడ ఏదో ఒక రూపంలో మనకి దర్శనం కూడా కలిగిస్తుంది ఫ్రెండ్స్. చూసారా, క్లియర్గా కనిపిస్తుంది ఆవిడ షేప్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ పూజ ఎప్పుడు చేయాలి అని అడిగితే ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ. అమ్మవారికి ఇష్టమైన వారాలు అయితే మాత్రం ఇవ్వండి, మంగళవారం, ఆదివారం, శుక్రవారం. ఏ వారంలో అయినా ఈ మూడు వారాల్లో ఏదో ఒక వారం ఒక కోరిక కోరుకొని ఇలాగే చేయండి ఫ్రెండ్స్. నిమ్మకాయ, పసుపు నిమ్మకాయ తీసుకోండి, పచ్చగా ఉండేది, ఆకుపచ్చది అయితే కాదండి. నెక్స్ట్ ఏంటంటే, పంచమి తిథి నాడు కానీ, అష్టమి తిథి నాడు కానీ, నవమి తిథి నాడు కానీ, ఈ మూడు తిథులు అంటే అమ్మవారికి ఇంకా ఇష్టం అండి. ఆవిడకి ఇష్టమైంది మనం చేస్తేనే కదా ఆవిడ మనకి వేరంగా కోరిక తీరుస్తుంది. అయితే ఈ మూడు వారాలు లేదా ఈ మూడు తిథులు అయితే ఆ తిథి ఆ వారం కలిస్తే ఇంకా మంచిదండి. ఎరుపచ్చింతలు మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎరుపచ్చింతలతో పూజ చేస్తే కుంకుమతో కూడా పూజ చేయొచ్చు, సింధూరంతో కూడా పూజ చేయొచ్చు, లేదా ఎరుపచ్చింతలు మాత్రం చాలా వేగంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, నా కోరిక వేరే నెరవేరింది. ఇంకో కోరిక నేను కోరుకున్నట్లు ఉంటుంది, కోరుకొని మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేశానండి. అలాగే అందరూ నియమాల గురించి అడుగుతున్నారు, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ తల్లికి మాంసం తిని పూజ చేయొచ్చా, లేకపోతే తినకూడదు, మాంసం తినకూడదా పూజ చేసిన రోజు, లేదా స్నానం కంపల్సరీ చెయ్యాలా, అవి నియమాలన్నీ అడుగుతున్నారండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వారాహి అమ్మవారి గురించి మొత్తం క్లియర్గా ఆవిడకి ఏంటేంటి ఇష్టం, ఏ నైవేద్యాలు ఇష్టం, ఎలాంటి వస్త్రాలు ధరించి పూజ చేయాలి ఆవిడికి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.